గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు గురజాల రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైఎస్ఆర్ నవశకం కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మండలంలోని జంగమేశ్వరపురం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైలర్లకు నాయి బ్రాహ్మణులకు సహాయం అందజేస్తున్న నేపథ్యంలో ఒకే గ్రామం నుండి దాదాపు 40 మంది దాకా పేర్ల నమోదు చేయించుకున్నారని, అయితే కేవలం టైలర్ షాప్ యజమానికి మాత్రమే ముఖ్యమంత్రి సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శనగల శివానాగిరెడ్డి, ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్, ఏవో శేషగిరి తదితరులు ఉన్నారు. నవశకం సర్వే పర్వాలేదు, బాగానే జరిగింది. ఇక్కడ ఇంకా కొంత 2,000-3,000 అట్లా ఉన్నాయి, అవి నైట్ చేసేస్తా ఉంటారు. రైస్ కార్డ్స్, పెన్షన్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్లో ఒక 6,000 ఉన్నాయి, అవి రేపు సాయంత్రం కల్లా చేయమని చెప్పడం జరిగింది ఎంపీడీఓకి. అలాగే మనకి జగనన్న విద్యాదీవెన, పాపు నేస్తం, టైలర్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది జంగమేశ్వర పాడు టైలర్స్ చాలామంది వచ్చారు. అక్కడ ఒక ఊళ్ళో ఎక్కడైనా 100 మంది టైలర్స్ ఉంటారా? ఊళ్ళో ఉండే అవకాశం లేదు. ఎంత కూడా సార్, వికలాంగుల సర్టిఫికేట్స్, వర్షాపాడు చెప్పారు, అవన్నీ వెరిఫై చేపిస్తాము. కాబట్టి ఒక షాపులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని ఉంది గైడ్ లైన్స్. టైలర్స్ కానీ, రజకాస్ కానివ్వండి, నాయ బ్రాహ్మణ్ కానివ్వండి, షాప్ పెట్టుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ సహాయం అందిస్తాం. ఓకే, జంగేశ్వర ఎంతమంది పెట్టారు సార్ టైలర్? అదే చెప్తారు, 20 మంది 30 మంది పెట్టారు. టైలర్ అదే ఎక్కువించిపోతారా? చెప్పండి. రేపు అంబేద్కర్ వర్ధంతి గురజాలలో సార్, 2014 రోడ్డు విస్తరణ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ వెలిగించారు సార్. దాన్ని నేటి కేంద్రం పునఃప్రతిష్ఠించలేదు సార్. ఎందుకు? ఆర్ఎండి వాళ్ళు సార్.